ప్రతి మానవునికి నాలుగు సందర్భాల్లో కన్నీరు వస్తుందండి. అదేంటో ఎప్పుడు చెప్పమంటారా? ఒకటి, మనం వేదనలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమలను బట్టి మనం కన్నీరు కాస్తాం. రెండోది, రెండో కన్నీరు ఏంటో తెలుసా? పాపము నిమిత్తము పశ్చాత్తాపడుతున్నప్పుడు కళ్ళల్లోంచి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. దావీదు తన జీవితంలో ఒకటి వ్యభిచార పాపం చేశాడు, మరొకటి నరహత్య చేశాడు. ఆ రెండు చేసిన తర్వాత దేవుని సమ్ముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తన పరుపు కన్నీళ్ళతో ఏమైపోయిందట? తేలిపోయిందట. తన యొక్క కళ్ళన్నీ కూడా గుంటలు పండి అంటాడు. పశ్చాత్తాపంతో నీకు నాకు కన్నీరు రావాలా? ఆ తర్వాత మూడో రకమైనటువంటి కన్నీరు ఏంటి తెలుసా? కృతజ్ఞతతో కూడినటువంటి కన్నీరు. ఏమంటే దేవుని సందులో నేను చాలామందిని గమనిస్తుంటాను, ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీరు వస్తూ ఉంటుంది కృతజ్ఞత. ఒకప్పుడు లోకంలో బ్రతికాం, ఒకప్పుడు పాపంలో జీవించాం, నా జీవితాన్ని పతనం చేసుకున్నాను, కానీ ప్రభువా ఆ పాపం నుంచి నన్ను విడిపించి నీ సన్నిధిలో ఈరోజు ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చావని చెప్పి మన కళ్ళల్లోంచి కన్నీరు వస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు కన్నీరు వస్తుంది. ఈ నాలుగు సందర్భాల్లో ఒక వ్యక్తి కన్నీరు వస్తుంది. ఈరోజు నువ్వు కన్నీరు కాలుస్తున్నావా? అంగలార్పు విద్యను నేర్చుకుంటున్నావా? కన్నీళ్లు కార్చడం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడండి. నినివే ప్రజలు వారు కన్నీరు కార్చారు. ఎప్పుడు తెలుసా? దేవుడు చెప్పాడు యోనా నినివేకి వెళ్ళి, వారు దేవుని ఎదురు సరిగ్గా లేరు కాబట్టి, భయభక్తులు కలిగి జీవించట్లేదు కాబట్టి, పాప భూయిష్ఠులుగా బ్రతుకుతున్నారు కాబట్టి వారు నాశనం అయిపోతారు, నేను వారిని కాల్చేస్తాను అని చెప్పమన్నప్పుడు, ఎట్టకేలకు వెళ్ళమన్న ప్రైస్కి వెళ్ళలేదు కానీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు మత్స్యము ద్వారా మరలా నినివే పట్టణానికి చేరుకుంటాడు ఆ యొక్క యోనా. కానీ ఎప్పుడైతే చెప్తాడు ఇప్పుడు, అయ్యా మీ యొక్క దేశాన్ని దేవుడు కాల్చేయబోతున్నాడు, జాగ్రత్త, ఇంకా చేయాల్సింది ఏమి లేదు మీరు ఇంకా అన్నప్పుడు, నినివే ప్రజలు వెంటనే కన్నీరు కాల్చి రాజు సైతం గోని పట్టను ధరించుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుడు వారి యొక్క కన్నీరికి ప్రార్థన విని ఏమంటే ఏం చేశాడు? ఆ యొక్క నినివే పట్టణాన్ని పాడు చేశాడా? నినివే పట్టణాన్ని నాశనం చేశాడా? రాజైనటువంటి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయాతో దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళి మరణం అయిపోతున్నావు అని చెప్పమంటే హిజ్కియా వెంటనే ఏం చెప్పాడు? పాస్టర్ అయ్యగారు వచ్చారు, నువ్వు చచ్చిపోతున్నావు అయ్యా, దేవుడు నాతో చెప్పమని చెప్పి పంపించగానే అయ్యగారు ఆయన కాళ్ళు పెట్టుకుని అడిగాడా? వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కన్నీరు విడిచాడట హిజ్కియా. వెంటనే ఆ కన్నీటి ప్రార్థన తన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ పెంచబడింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని అనుమహింపచ్చండి సంగమా. ఈరోజు కన్నీటి ప్రార్థన చాలా గొప్పదమ్మా, కన్నీటి ప్రార్థన చాలా గొప్పది. నీ పిల్లల కోసం కన్నీరు కారుస్తున్నావా? నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ బంధువుల కోసం, నీ పిల్లలు సన్మార్గులు ఉండటం కోసం కన్నీరు కారుస్తున్నావా? మా తల్లిదండ్రులు మా కోసం కన్నీరు కార్చారండి, మాకు తెలుసు ఆ విషయం. వారి కన్నీరిటి ప్రార్థన ఫలితమే ఈరోజు మేము ముగ్గురం అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అందించగలుగుతున్నామంటే తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన మీ పిల్లలు ప్రయోజకులుగా ఉండాలంటే, మీ పిల్లలు దేవుని కృపలో వర్ధిల్లాలంటే, మీ పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉండాలంటే, ఓ తల్లిదండ్రులారా మీరు కన్నీరు కార్చండి. దేవుని సందులో అంగలార్పు విద్యను నేర్చుకోనండి. దేవుడు నీ నుంచి కూడా అభివృద్ధిని కోరుకుంటున్నాడు, నిన్ను అభివృద్ధి చేయడానికి అనిష్టపడుతున్నాడు.